ప్రైజ్ ది లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 యోహాను 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ప్రియమిత్రులారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు కనుక మనం కూడా పరస్పరం ఆయనతో ఉండాలి. దేవుణ్ణి ఎవరు చూడలేదు. మనం పరస్పరం ప్రేమతో ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణత చెందుతుంది. ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తద్వారా మనము ఆయనలో జీవిస్తున్నామని, ఆయన మనలో జీవిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాము. దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి పంపాడు. ఆయన్ని మేము చూసాము కాబట్టి సాక్ష్యం చెప్తున్నాము. యేసు దేవుని కుమారుడని అంగీకరించిన వానిలో దేవుడు నివసిస్తాడు. దేవునిలో వాడు నివసిస్తున్నాడు. దేవునికి మన పట్ల ప్రేమ ఉందని మనం నమ్ముతున్నాము. ఆ ప్రేమే మనకు తెలుసు. దేవుడే ప్రేమ. ప్రేమలో జీవించేవాడు దేవునిలో జీవిస్తాడు, దేవుడు అతనిలో జీవిస్తాడు. తీర్పు చెప్పే రోజు మనం ధైర్యంతో ఉండాలని. మన మధ్యనున్న ప్రేమ పరిపూర్ణం చేయబడింది, ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఆయన వలె జీవిస్తున్నాము. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణత పొందిన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది, ఎందుకంటే భయం శిక్షకు సంబంధించింది. భయపడే వ్యక్తి ప్రేమలో పరిపూర్ణత పొందలేడు. దేవుడు మనల్ని ప్రేమించేందుకు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటూ తన సోదరుని ద్వేషించేవాడు అసత్యం ఆడుతున్నాడు అన్నమాట. కనిపిస్తున్న సోదరుని ప్రేమించలేని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, నన్ను ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.